अंदर की नमस्कार भाषामृतम तरगति की स्वागत वीडियो लो तुमिदव तरगति लोनी मोदटी पाठमैनटुवंटी शांति कांक्ष अनेटुवंटी पाठान गुरिंचि तेलुसुकुंदाम। मुंदु वीडियो लो शांति कांक्ष कवि परिचय प्रक्रिया नेपथ्यम मरियु ఒకటవ రెండవ పద్యాల గురించి తెలుసుకుందాం। మిగిలిన పాఠం ఈ వీడియోలో తెలుసుకుందాం। ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కౌరవుల వద్దకు రాయబారిగా పంపిస్తూ ఓ కృష్ణ మిత్రులమైనటువంటి మా పనిని నెరవేర్చడానికి మీకు ఇది సరైనటువంటి సమయం। నీవు రాయబారిగా కౌరవుల వద్దకు వెళ్తే ఆ అయోగ్యుడైనటువంటి ఆ దుర్యోధనుడితో యుద్ధం చేయవలసినటువంటి అవసరం రాదు। మాకు రావాల్సినటువంటి రాజ్యము మాకు దక్కుతుంది। ఇంకా నీవు చుట్టూ ఉన్నటువంటి బంధువులు ఆశ్చర్యపడ్డా మాకు సక్రమంగా రావాల్సినటువంటి అర్ధరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజుకి మనసొప్పకపోతే మేము ఐదుగురం తలదాచుకోవడానికి ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలును అనేసి నేను సంజయునితో ఇంతకు ముందు చెప్పినటువంటి మాటల్లో ఎటువంటి దాపరికము లేదు అని చెబుతూ ఇంకా ఇలా చెప్తాడు। ఇప్పుడు మూడవ పద్యం శార్ధూల వృత్త పద్యానికి చెందింది। ధర్మరాజు కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు। ఆ దుర్యోధనుడంత మాత్రమును జయించాలడో కాని పెంపేదం క్రూరత కోర్వరాదు సిరినాకేలందునే గ్రాసవాసో ధైన్యంబులు వచ్చు నాయరయుని చుట్టాలకు గావునన్ మోదం బందుట గల్గున్ గౌరవులు నీ ముంబుంది శ్రీనొందినన్। ఈ పద్యానికి భావం ఆ దుర్యోధనుడు నేను అడిగినటువంటి ఐదుళ్ళు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ గౌరవం చెడేటట్లుగా క్రూర కార్యాచరణకు అంటే యుద్ధం చేయడానికి వారి ప్రాణాలు తీయడానికి నా మనసు ఒప్పుకోదు। పోనీ రాజ్య సంపద నాకెందుకు అని అడగడం మానితే నన్ను ఆశ్రయించుకుని ఉన్నటువంటి నా బంధువులకు కూటికి గుడ్డకు దైన్యం ఏర్పడుతుంది, వారికి అవి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి కౌరవులు మేము కలిసిమెలిసి ఉండి రాజ్య సంపద పంచుకుంటే ఉభయులకు సంతోషం సమకూరుతుంది। నాలుగవ పద్యం ఉత్పలమాల వృత్త పద్యానికి చెందింది। అక్కటలాతులైనన్ బగరైనను చంపన కోరనేల యొండొక్క తెరంగులేదే అది ఒప్పదే బంధు సుహృజనంబులా దిక్కుననున్నవారు గణుతింపక సంపదకై వదించి దూరెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోర్వవచ్చునే। ఈ పద్యానికి భావం అయ్యో వారు ఇతరులైనా విరోధులైనా చంపాలని ఎందుకు కోరుకోవాలి? పోరాటం కంటే మరొక మార్గం లేదా? ఆ మార్గం మంచిది కాదా? కౌరవులలో మా బంధువులు మిత్రులు ఉన్నారు, కేవలం రాజ్యం కోసం అందరినీ సంహరిస్తే పాపాలు మూట కట్టుకొనక తప్పదు, నిందల పాలవ్వడమూ తప్పదు, ఇహపరాలకు దూరమైతే నేను తట్టుకోలేను కృష్ణ అంటాడు ధర్మరాజు। ఐదవ పద్యం ఆటవెలది పద్యానికి చెందింది। ఇంకా ధర్మరాజు కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు। పగయగలిగేనే నిన్బామున్న ఇంటిలో నున్న ఎట్లగాక యూరడిల్లియుండునెట్లు చిత్తముక మాటు గావున వలవదధిక దీర్ఘ వైర వృత్తి। ఈ పద్యానికి భావం శత్రుత్వం అంటూ ఏర్పడితే అది పామున్న ఇంటిలో కాపురమున్నట్లే, ఎప్పుడు కాటు వేస్తుందో అని భయపడుతూ ఉండాల్సి వస్తుంది, ఒక క్షణమైనా మనశ్శాంతి ఉండదు। కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలం ఎక్కువ కాలం విరోధం తగదు కృష్ణ అంటాడు ధర్మరాజు। ఆరవ పద్యం చంపకమాల వృత్త పద్యానికి చెందింది। ఇంకా ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు। పగ ఎడగించుటెంత ఇశుభం
బదిలెస్స ఎడంగునే పగంబగా పగగున్న మార్కొనక పల్కక యుండగవచ్చునే కడుందెగ మొదలెత్తిబోవన్ బగదీర్పగ వచ్చినన్ క్రౌర్యముందు నేమిగ తిందలంచినం పగకు మేలిమిలేమి ధ్రువంబుగే సవా. ఈ పద్యానికి భావం, విరోధాన్ని అణిచివేయడం ఎంతో శ్రేయస్కరం, అది మంచి పని. విరోధం వల్ల విరోధం ఎప్పుడూ కూడా సమసిపోదు. ఒకడు వైరం వహించి ఎదుటి వాడిని బాధ పెడితే ఆ దెబ్బతిన్నవాడు ఏనాటికైనా పగ తీర్చుకోవడానికే చూస్తాడు. దెబ్బ కొట్టినటువంటి వాడిని తిరిగి దెబ్బ కొట్టడానికే ప్రయత్నిస్తాడు. మళ్ళా వాడితో తలపడకుండా ఊరకుండడం సాధ్యం కాదు. అలాగని పగను నిర్మూలించడానికి పూనుకుంటే, ఆ శత్రువును దెబ్బ కొట్టడానికే పూనుకుంటే దారుణమైనటువంటి కృత్యాలు పనులు చేయవలసి వస్తుంది. కాబట్టి ఎన్ని విధాలా ఆలోచించినా పగ వల్ల కీడే గాని మరే ప్రయోజనమూ లేదు. ఇది నిజము కృష్ణ అంటాడు ధర్మరాజు. 7వ పద్యం ఉత్పలమాల వృత్త పద్యానికి చెందింది. కావున శాంతింబుందుటయ కర్జము దానది ఎట్టులుండే స్త్రీగావలనంచు బోరితము కామియు కోరెదన్ మెల్ల సుమ్ములుంబోవుటయుం కులక్షయము ఉట్టుటయున్ వెలిగాక నుండుమైనే విధినైనన్ జక్కబడుటెంతయునుప్పుజుమీ జనార్దన. ఈ పద్యానికి భావం, వైరం వల్ల ప్రయోజనం శూన్యం. వైరం అంటే యుద్ధం, శత్రుత్వం అనేది ఏర్పడితే ఎటువంటి ఫలితము ఉండదు. కాబట్టి కలత లేక నిమ్మళంగా ఉండడమే తగినది. నిమ్మళంగా అంటే ప్రశాంతంగా ఉండడమే మంచిది అంటాడు కృష్ణ. నేను యుద్ధం జరగకుండా ఉండాలని, సంపద కావాలని కోరుకుంటున్నాను. యుద్ధం అనేది వస్తే ఆ యుద్ధం వల్ల వంశనాశనం, ధన నష్టము జరుగుతాయి. ఈ రెండు నష్టాలు కలగకుండా ఆలోచించడం సముచితం కదా, మంచిది కదా అంటాడు ధర్మరాజు. 8వ పద్యం చంపకమాల వృత్త పద్యానికి చెందింది. మనమునన్ భక్ష్యపాత గతి మాది సమానుము ధర్మ నీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును బింపును గల్గునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడి మేల్పునన్ బరుస సంధనంబునను భూపతులెల్ల నిరుంగనాడు. ఈ పద్యానికి భావం, ఓ కృష్ణ, మా విషయంలో పక్షపాతం చూపవద్దు. ధర్మాన్ని నీతిని అనుసరించి ఇరుపక్షాల వారికి మేలు అభివృద్ధి సమకూరే రీతిలో విదురుడు మొదలైనటువంటి సత్పురుషుల మనస్సుకు సమ్మతమయ్యేటట్లుగా కాస్త మెత్తధనంతోనూ కఠినమైన మందలింపులతోనూ ఆ కౌరవ సభలో ఉన్నటువంటి రాజులందరూ గ్రహించేటట్లుగా మాట్లాడు అంటాడు ధర్మరాజు. 9వ పద్యం మత్తేభం పద్య లక్షణానికి చెందింది. ధర్మరాజు ఇంకా కృష్ణుడితో ఇలా అంటున్నాడు. సుతువాడై వినయంబుసే కొనకయే చొప్పుందగం చెప్పకాదృత రాష్ట్రుండ వినీతిం చేసినను సంధింపగరాదంచు వేగదెగంబారకు తెంపుసేయునెడలో కంబెల్ల మెచ్చం ప్రకాశిత ధర్మస్థితి నుంది మా మనము నిశ్చింతంబుగా జేయుమీ. ఈ పద్యానికి భావం, ధర్మరాజు కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు. మా పెదతండ్రి ఆ ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడు దుర్యోధనుడి పక్షం వహించి తన అభిప్రాయాన్ని వెల్లడించక అవినీతితో మెరిగినప్పుడు వెంటనే ఇక ఏమాత్రం సంధి పొసగదని వెంటనే సాహసించవద్దు. అలా యుద్ధానికే సాహసించాల్సి వస్తే ప్రజలంతా మెచ్చుకునేటట్లుగా, ప్రజలందరూ కొనియాడేటట్లుగా ధర్మం మీదనే నిలిచి నాకు
నా మనసుకి ఆనందాన్ని కలుగు చేయి కృష్ణ. పదవ పద్యం కంద పద్యానికి చెందింది. ధర్మరాజు కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు. మమ్మెరుగు దెదిరి నిరుగుదు నెమ్మి ఎరుగుదర్ధ సిద్ధి నిరుంగుదు వాక్యమ్ముల పద్ధతి నిరుంగుదు పొమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పన్. ఈ పద్యానికి భావం, ఓ కృష్ణ, పాండవులు కౌరవులు ఎలాంటి వారో నీకు బాగా తెలుసు. కూర్మి అంటే ఏమిటో నీవు ఎరుగుదువు. కార్య సాధనా విధానమేమిటో నీకు బాగా తెలుసు. మాట్లాడే విధానమేమిటో నీకు తెలుసు. నీకు ఉపాయాలు చెప్పడానికి, మాట్లాడే విధానాన్ని తెలియచేయడానికి నేను ఏ పాటి వాడని. హస్తినకు వెళ్ళిరా అంటూ ధర్మరాజు కృష్ణుడితో తన మనసులోనటువంటి మాటలు చెప్పి రాయభారానికి పంపిస్తాడు. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ పాఠం మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.